ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ వీధుల్లో పదుల సంఖ్యలో మహిళలు మళ్లీ నిరసన ప్రదర్శనకు దిగారు ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకుని మూడు వారాలు దాటిన తర్వాత మంగళవారం తాలిబాన్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారన్నది తెలిసిందే అయితే మహిళలకు ఏమాత్రం ప్రాతినిధ్యం లేని కొత్త ప్రభుత్వానికి నిరసనగా కాబుల్తో పాటు ఈశాన్యంలోని ప్రావిన్స్ ప్రావిన్స్లో కూడా ప్రదర్శనలు జరిగాయి ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు తాలిబాన్ ఫైటర్లు బలప్రయోగానికి పూనుకున్నారు కాబుల్ ర్యాలీని కవర్ చేస్తున్న తమ జర్నలిస్టులను కస్టడీలోకి తీసుకుని కొట్టారని ఒక మీడియా సంస్థ వెల్లడించింది మరోవైపు ఇలాంటి నిరసన ప్రదర్శనలు చట్టవిరుద్ధమని తాలిబాన్ హెచ్చరించింది ఆఫ్ఘనిస్తాన్ మధ్యంతర ప్రభుత్వాన్ని యూరోపియన్ యూనియన్ అమెరికా విమర్శించాయి మూకుమ్మడి హత్యల ఆరోపణలు ఉన్న కొందరికి ఈ ప్రభుత్వంలో చోటు కల్పించారు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న కొందరు కీలక తాలిబాన్ నేతల వివరాలు ఏంటో చూద్దాం హిబాతుల్లా అకున్జాదా తాలిబాన్ సుప్రీం లీడర్ రెండు వేల పదహారు నుంచి ఆయన తాలిబాన్లకు నాయకత్వం వహిస్తున్నారు ప్రధానమంత్రి బాధ్యతలు చేపడుతున్న ఈ వ్యక్తి మొహమ్మద్ హసన్ అకుంద్ ఈయన పేరు యుఎన్ ఉగ్రవాద ఆంక్షల జాబితాలో ఉంది పంతొమ్మిది వందల తొంభైలలో తాలిబాన్ల మునుపటి ప్రభుత్వంలో ఈయన ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు ఇకపోతే సిరాజుద్దీన్ హక్కానీని అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు మిలిటెంట్ గ్రూప్ హక్కానీ నెట్వర్క్ లీడర్ అయిన హక్కానీ ఎఫ్బిఐ వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు దేశంలో రెండు దశాబ్దాల పాటు సాగిన యుద్ధంలో కొన్ని అత్యంత ఘాతుకమైన దాడుల్లో హక్కానీ నెట్వర్క్ హస్తం ఉంది రెండు వేల పదిహేడులో నూట యాభై మందికి పైగా ప్రాణాలు బలిగొన్న ట్రక్ బాంబు పేలుడు వారు పాల్పడ్డ దాడుల్లో ఒకటి ముల్లా యాకూబ్ రక్షణ మంత్రిగా ఉంటారు తాలిబాన్ వ్యవస్థాపకుడు సుప్రీం లీడర్ ముల్లా ఒమర్ కుమారుడే ముల్లా యాకూబ్ ఇక తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ గనీ బరాదర్ ఉప ప్రధానమంత్రిగా పనిచేస్తారు తాలిబాన్ల మధ్యంతర ప్రభుత్వంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ చైనా విదేశాంగ శాఖ మాత్రం కొత్త నేతలతో సంబంధాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్లో చైనా ఎంబసీ మామూలుగానే పనిచేస్తోంది అఫ్ఘాన్ కొత్త ప్రభుత్వంతోనూ దాని నేతలతోనూ సంబంధాలు కొనసాగించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం వివిధ జాతి సమూహాల గ్రూపుల అభిప్రాయాలను కొత్త ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం ప్రజల ఆకాంక్షలకు అంతర్జాతీయ సమాజం అంచనాలకు అనుగుణంగా అది పనిచేస్తుందని మేము విశ్వసిస్తున్నాం కొత్త ప్రభుత్వంతో అందరికీ మేలు జరుగుతుందని తాలిబాన్ నొక్కి చెప్తోందని మేము గమనిస్తున్నాం మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షీర్ ప్రావిన్స్లో తాలిబాన్ వ్యతిరేక దళాల పోరాటం కొనసాగుతోంది కొత్త ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిఘటనా దళాలు ఇతర దేశాలు దాన్ని గుర్తించవద్దని పిలుపునిచ్చాయి బీబీసీ ప్రతినిధి యోగి అందిస్తున్న రిపోర్ట్ కాబూల్ కు ఈశాన్యంగా పంజ్షీర్ లో పోరాడుతున్న తాలిబాన్ వ్యతిరేక బలగాలు తాలిబాన్ ప్రకటించిన ప్రభుత్వం చట్ట విరుద్ధమైందంటూ చేశాయి పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల అభిష్టానికి అనుగుణంగా మారేంత వరకు అంతర్జాతీయ సమాజం ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించకూడదని ఈ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలు నెలకొల్పవద్దని అవి విజ్ఞప్తి చేశాయి

ఇక ఇరాన్ విషయానికి వస్తే క్రితంసారి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్నప్పుడు తెహ్రాన్కు కాబూల్కు సరిపడేది కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనైతే ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని ఇరాన్ కాన్సులేట్లో తొమ్మిది మంది దౌత్యవేత్తల్ని తాలిబాన్లు హత్య చేసినప్పుడు రెండు దేశాలు యుద్ధమంచుల వరకు వెళ్లాయి కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది దీనిపై బీబీసీ ప్రతినిధి కియాన్ షరీఫీ అందిస్తున్న విశ్లేషణ ఏంటో చూద్దాం ఇరాన్ చాలా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోంది అది అనుకూలమైన విషయమే ఒక్క అమెరికానే కాదు విదేశీ బలగాలన్నీ పశ్చిమాసియా నుంచి వెళ్లిపోవాలనేది ఇరాన్ లక్ష్యం గత రెండేళ్లుగా తాలిబాన్లతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తూ ఉంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఆ దేశంలో ఖచ్చితంగా అధికారంలో ఉండేదెవరు అనే దానిపై ఇరాన్కు సందేహాలుండేవి కానీ ఇప్పుడు తాలిబాన్లు అధికారం చేపట్టారు ఇరాన్కు వాళ్లతో సత్సంబంధాలున్నాయి అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి మొదటిది వలసల వరద తాలిబాన్లు అధికారం హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఇరాన్కు వలసల సంఖ్య పెరగడం మనం చూశాం చాలామంది టర్కీ వెళ్లి అక్కడ్నుంచి చివరకు యూరప్ కు చేరుకోవాలనే ఆశతో ఇరాన్లోకి వస్తున్నారు మరొకటి ఆర్థిక వ్యవస్థ ఇరాన్ మీద రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా ఆంక్షలు విధించినప్పటి నుంచి ఇరాన్కు అవసరమైన నగదును ముఖ్యంగా అమెరికన్ డాలర్లను అందించే ప్రధాన వనరుగా ఆఫ్ఘనిస్తాన్ తోడ్పడింది దీనివల్ల అమెరికా ఆంక్షలు విధించినా కూడా ఇరాన్ ఎప్పుడూ అమెరికన్ డాలర్ల కొరతను ఎదుర్కోలేదు అయితే ఇప్పుడు తాలిబాన్లు అధికారంలోకి రావడం ఆఫ్ఘనిస్తాన్ లోని కొన్ని ఆస్తులను అమెరికా హస్తగతం చేసుకోవడం వంటి పరిణామాలతో ఇరాన్ కు అమెరికన్ డాలర్ల లభ్యత మీద ప్రభావం పడవచ్చు వాతావరణ సమస్యపై కీలక సదస్సుకు బ్రిటన్ ఆతిథ్యమిస్తోంది మరో రెండు నెలల్లోపై ఈ సదస్సు జరగబోతోంది అయితే గ్లాస్గోలో జరగనున్న ఈ చర్చల్లో కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయడంలో ఎదురయ్యే ప్రధాన సవాళ్ళేమిటి సైన్స్ ఎడిటర్ డేవిడ్ విశ్లేషణ ప్రతి ఏటా ప్రపంచ దేశాలు వాతావరణ మార్పు గురించి చర్చించటానికి భారీ సదస్సులు నిర్వహిస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో జరిగిన కోపహేగాన్ సదస్సు వంటివి ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి గందరగోళం పురోగతి లేకపోవడం వల్ల ప్రతినిధులు వాకౌట్ చేశారు మొదటి సవాలు భూగోళాన్ని వేడెక్కిస్తున్న వాయువుల ఉద్గారాలను తీవ్రంగా వేగంగా తగ్గించేలా చూడటం ఇది ఇప్పటివరకు జరగలేదు పంతొమ్మిది వందల తొంభైల ఆరంభంలో వాతావరణ చర్చలు మొదలైనప్పుడు ఏటా సుమారు ముప్పై ఐదు బిలియన్ టన్నుల గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలవుతుండేవి నుంచి ఎన్నోసార్లు చర్చలు జరిగినప్పటికీ ఆ ఉద్గారాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు ఇప్పుడు వాటిని తగ్గించటానికి ఎన్నో ప్రణాళికలు హామీలతో రెండు వేల ముప్పై నాటికి ఆ ఉద్గారాలు నలభై ఆరు బిలియన్ టన్నులకు తగ్గిపోవచ్చు కానీ అధిక ఉష్ణోగ్రతల అతి తీవ్ర దుష్ప్రభావాల బారిన పడకుండా తప్పించుకోవాలంటే ఉద్గారాల స్థాయి అంతకన్నా చాలా తగ్గాల్సిన అవసరముందని సైన్స్ చాలా విస్పష్టంగా చెప్తోంది అందుకే గ్లాస్గో చర్చల్లో ఇది అత్యంత కీలకాంశమవుతుంది ఆ తరువాత నిరుపేద దేశాలు ప్రమాదంలో ఉన్న దేశాలకు ఆర్థిక సాయం అనే అత్యంత సున్నితమైన ప్రశ్న ఉంది ఈ పని చాలా కాలంగా జరగలేదు వాతావరణ మార్పుతో పర్యావరణం దారుణంగా తయారవడం వల్ల ఫిలిప్పీన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత తరచుగా తీవ్రంగా దెబ్బతింటున్నాయి ఆ దేశాలకు ఏటా వంద బిలియన్ డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చి దశాబ్ద కాలం దాటిపోయింది మరింత ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులను తట్టుకోవడానికి ఈ సాయం చాలా కీలకమని ఆ దేశాలు చెప్తున్నాయి గ్లాస్గో సదస్సుకు ఎదురయ్యే మూడో ప్రధాన సవాలు కర్బన ఉద్గారాల లెక్కింపు కార్బన్ క్రెడిట్ల వాణిజ్యానికి సంబంధించిన నిబంధనలను ఖరారు చేయటం గత సదస్సులో దీనిపై ఒక ఒప్పందానికి రాలేకపోయారు ఇది ముఖ్యమైన విషయం ఎందుకంటే దేశాలు తమ ఉద్గారాలను తగ్గించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు దానిని లెక్కలోకి తీసుకోవటానికి ఒక పద్ధతి అవసరం అలాగే అడవులకు నష్టం చేయకుండా చెట్లు కర్బనాన్ని నిల్వ చేయటం కొనసాగించినప్పుడు దానిని నమోదు చేయాల్సి ఉంటుంది తద్వారా కార్బన్ క్రెడిట్ల క్రయ విక్రయాలకు వీలుంటుంది ఈ నేపథ్యంలో వేలాది మంది ప్రతినిధులు హాజరు కాబోతున్న గ్లాస్గో సదస్సు అతి కీలకమైనది పాకిస్తాన్లోని పంజాబ్లో మహారాజా రంజిత్ సింగ్ను ప్రజలు తమ ప్రాంతం ముద్దుబిడ్డగా భావిస్తారు ఆయన వారసత్వాన్ని స్మరించుకుంటూ లాహోర్లో ఆయన విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు కానీ ఇటీవల అది వివాదాలకు కేంద్రంగా మారింది ఎన్నోసార్లు దుండగులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు తాజాగా మరోసారి రంజిత్ సింగ్ విగ్రహంపై దాడి జరిగింది రంజిత్ సింగ్ ఆస్థానంలో పనిచేసిన ఓ ముస్లిం మంత్రి వారసుడితో బీబీసీ ప్రతినిధి అలీ కాజ్మీ మాట్లాడారు గత నెలలో పాకిస్తాన్లోని తెహ్రీక్ ఈ లబైక్ అనే సంస్థకు చెందిన ఓ వ్యక్తి లాహోర్ కోట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేయడం ఇది మూడవసారి మా పిల్లలు సహా నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు కొందరు కలిసి ఈ విగ్రహాన్ని తయారు చేశారు దీనిని పరిశీలించి చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది కానీ ఈ ఘటన మమ్మల్ని కలచివేసింది ఈ విగ్రహానికి ఓసారి మరమ్మతులు చేసిన తరువాత కూడా మళ్లీ దాడి జరగడంతో మరోసారి మరమ్మతు చేశాం కానీ ఈసారి విగ్రహం పూర్తిగా ధ్వంసమైంది గుర్రానికి మాత్రం ఎటువంటి హాని జరగలేదు కానీ విగ్రహం పై భాగాన్నంతా మళ్లీ తయారు చేయించాలి ఖచ్చితంగా దీనిని పునర్నిర్మిస్తాం మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు బలమైన ఉంటేనే ఈ విషయంలో మమ్మల్ని ఒప్పించగలరు రంజిత్ సింగ్ ఆస్థానంలో ప్రముఖ మంత్రిగా ఉన్న ఫకీర్ అజీజుద్దీన్ వారసుడు ఫకీర్ సైఫుద్దీన్ ఆయన రంజిత్ సింగ్ ఆయన వారసుల కాలం నాటి కళాఖండాలతో ఓ ప్రైవేట్ మ్యూజియం కూడా నడిపిస్తున్నారు ఏ ముస్లిం పాలకుడి రాజ్యాన్ని రంజిత్ సింగ్ చేజిక్కించుకోలేదు తన కాలంలో ముగ్గురు సిక్కు పాలకులను ఓడించి ఆయన చక్రవర్తి అయ్యారు ఆయన పాలనలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ముస్లింలే ముఖ్యులు రంజిత్ సింగ్ కోసం లాహోర్ గేట్లు తెరిచింది కూడా మెహర్ ముద్దీన్ రంజిత్ సింగ్ రాజ్యంలో నలుగురు సేనాధిపతుల్లో ఒకరు ముస్లిం గిడ్డంగి ఇంచార్జీ ఘోస్ మహమ్మద్ అలాగే అత్యంత ముఖ్యమైన మంత్రిత్వ శాఖను ఫకీర్ అజీజుద్దీన్ నిర్వహించారు రంజిత్ సింగ్ పాలనలో ముస్లింలను పీడించారనే ఆరోపణలతో అతివాదులు పదే పదే రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు సింగ్ పాలనలో మసీదులు సమాధుల వద్ద పనిచేసే వారికి నెలవారీ వేతనాలుండేవి వాటన్నింటికి సంబంధించిన రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి ముస్లింలలో రంజిత్ సింగ్ పట్ల ద్వేషం రగిలించడానికి ఉన్న మార్గాలలో రంజిత్ సింగ్ తన పాలనా కాలంలో మసీదులన్నీ ఆక్రమించుకున్నాడని చెప్పడం అన్నిటికన్నా సులువైంది ప్రస్తుతం మరమ్మత్తుల కోసం పంపించిన ఈ విగ్రహాన్ని కొద్ది రోజుల్లో మళ్లీ ఏర్పాటు చేయనున్నారు

యమన్లోని మ్యారిబ్ నగరం సమీపంలో ప్రభుత్వ బలగాలతో జరిగిన ఘర్షణలో దాదాపు ఎనభై మంది హూతీ ఫైటర్లు మరణించారు ఈ పోరాటంలో తమ సైనికులు పద్దెనిమిది మంది చనిపోయారని తాము జరిపిన వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో హూతీ రెవల్స్ చనిపోయారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు ఉత్తర యమన్లో ప్రభుత్వ పట్టులో ఉన్న మ్యారిబ్ ప్రాంతం చమురు నిల్వలకు ప్రసిద్ధి దీన్ని స్వాధీనం చేసుకునేందుకు హూతీలు ప్రయత్నిస్తున్నారు ఫ్రాన్స్లో నవంబర్ రెండు వేల పదిహేనులో జరిగిన అతి పెద్ద ఉగ్రవాద దాడిపై విచారణ ప్రారంభమైంది ఇరవై మందిపై నాటి ఇస్లామిస్టు దాడులకు బాధ్యులనే ఆరోపణలున్నాయి ఇప్పటికీ సజీవంగా ఉన్న ఏకైక సాయుధుడు సలా అబ్దెస్లాం ప్యారిస్లోని న్యాయస్థానానికి వస్తున్న దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు నాడు ప్యారిస్లో బార్లు రెస్టారెంట్లు ఒక స్పోర్ట్స్ స్టేడియంతో పాటు ఒక కాన్సర్ట్ హాల్ లక్ష్యంగా జిహాదిస్టులు చేసిన దాడుల్లో మొత్తం నూట ముప్పై మంది మరణించారు తేనన్ఎం స్క్వేర్ నర్మేధాన్ని స్మరించుకుంటూ హాంకాంగ్లో కార్యక్రమాన్ని నిర్వహించారన్న కేసులో నలుగురు ప్రజాస్వామ్య అనుకూల నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిర్బంధంలో ఉన్న మరో ప్రతిపక్ష రాజకీయ నాయకుడి తరపున వాదించనున్న న్యాయవాది చౌహాంగ్ టంగ్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు ఆగ్నేయ ఆస్ట్రేలియాలో నివసించే ఆదివాసీ ప్రజలు పోసం అనే అడవి పిల్లి వంటి జంతువు చర్మంతో తయారు చేసిన పొడవాటి దుస్తుల్ని ఒంటిపై కప్పుకునేవారు వీటిని తమ ప్రత్యేక గుర్తింపు చిహ్నంగా భావించేవారు అయితే ఈ వస్త్రాలను తయారు చేసే సంప్రదాయం ఆస్ట్రేలియా వలసపాలనలోకి వెళ్లిన తర్వాత దాదాపుగా కనుమరుగైపోయింది కానీ ఇప్పుడు అది మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తోంది పోసం వస్త్రాల పునరుజ్జీవనానికి పాటుపడుతున్న పడుతున్న మిచ్ మహోనీతో బీబీసీ మాట్లాడింది పోసం చర్మంతో తయారయ్యే దుస్తుల గురించి ఇప్పుడు అందరికీ తెలియటమే కాదు ఆదివాసీ సమాజంలో అతి సాధారణంగా మారుతోంది నా పేరు మిచ్ మహోని నేను ఒక ఆదివాసీ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ ని విక్టోరియా రాష్ట్రంలోని మెల్బోర్న్ ప్రాంతంలో నివసించే కులిన్ జాతికి చెందిన బూన్ ఉరుంగ్ ప్రజలం మేము వారు తయారు చేసే పోసం స్కిన్ క్లోక్స్ వంటి సంప్రదాయ వస్తువుల పునరుజ్జీవనం కోసం నేను పనిచేస్తుంటాను పోసం స్కిన్ క్లోక్ ఒక దుప్పటి వంటిది దాదాపు ముప్పై పోసం చర్మాలతో ఒక పోసం క్లోక్ ను తయారు చేస్తారు ఆ చర్మాలను నలు కత్తిరించి వాటిని కలుపుతూ కంగారు నరాలతో కుడతారు ఆగ్నేయాసియాలో పోసం చర్మంతో చేసిన దుస్తుల్ని సంప్రదాయంగా ఒంటిపైన ధరిస్తారు వెచ్చదనం కోసం నీడ కోసం సాంస్కృతిక అస్తిత్వ వ్యక్తీకరణ కోసం వీటిని వాడతారు పోసం స్కిన్ క్లోక్స్ మా కథను చెప్తాయి వ్యక్తులుగా సమూహంగా మేము మా దేశం మా కథకు సంబంధించిన విభిన్న చిహ్నాలను వాటి మీద చెక్కుతాం పిల్లవాడిగా ఉన్నప్పుడే ఒక పోసం క్లోక్ ఇస్తారు ఆ పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ ఆ క్లోక్కు మరిన్ని పోసం చర్మాలను చేర్చుతుంటారు ఆ వ్యక్తి వృద్ధుడే చనిపోయిన తర్వాత అతడి పోసం వస్త్రంతోనే అతడికి సమాధి చేస్తారు అంటే ఈ పోసం క్లోక్ సదరు వ్యక్తికి విస్తరణలాగా ఉంటుంది వలస పాలనలో ఈ సంప్రదాయం దాదాపుగా అంతరించిపోయింది కానీ ఇప్పుడది మళ్లీ ప్రాణం పోసుకుంటోంది వీటి తయారీలో తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మిచ్ బంధువు ఆంటీ మేరీ క్లాక్తో పాటు నలుగురు మహిళలు చారిత్రక దుస్తుల గురించి అధ్యయనం చేశారు ఈ విధానాన్ని ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు పోసం వస్త్ర తయారీ మా సమాజాల్లో మళ్లీ సాధారణంగా మారటం చాలా అద్భుతంగా అనిపిస్తోంది నేనైతే నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్న ఆంటీ మేరీతో కలిసి పోసం స్కిన్ క్లోక్ల తయారీలో పాలుపంచుకుంటున్నాను ప్రస్తుతం న్యూజిలాండ్లో పోసంల బెడద పెరిగిపోయింది చీడలా మారిన వాటిని వేటాడడం అక్కడ చట్టబద్ధం అక్కడి నుంచి పోసం చర్మాలను తెప్పించుకుంటున్నారు నేను కొంచెం పెద్దయ్యాక వర్క్షాప్లకు వెళ్లటం మొదలుపెట్టాను నా మిగతా జీవితంలో నేను ఆర్ట్ చేయకపోయినా కూడా పోసం స్కిన్ క్లోక్ తయారీలో మాత్రం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాను అది ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్పిస్తాను ఓ తరం ఆదివాసీ పిల్లలందరూ తమ సొంత పోసం స్కిన్ క్లోక్లు ధరిస్తే చూడాలని ఉంది అది అద్భుతంగా ఉంటుంది బిగ్ బెన్ లండన్లోని ఈ విశ్వవిఖ్యాత టవర్ను పునరుద్ధరణ పనుల కారణంగా గత మూడేళ్లుగా తెరలతో కప్పేశారు పదకొండు కోట్ల డాలర్ల ఖర్చుతో జరుగుతున్న పునరుద్ధరణ పనులు కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైన ఇప్పుడు అంతిమ దశకు చేరుకున్నాయి ఈ ఐకానిక్ క్లాక్ టవర్ తిరిగి కొత్త శోభతో బ్రిటన్ వాసులకు కనువిందు చేయనుంది బీబీసీ ప్రతినిధి టిమ్ టిమ్మిట్ అందిస్తున్న కథనం ప్రసిద్ధ బ్రిటిష్ ల్యాండ్మార్క్ కట్టడం పునరుద్ధరణ కోసం భారీ ఎత్తున చేపట్టిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయి మేమిక్కడ రోలర్లను సర్వీస్ చేస్తున్నాం ఈ క్లాక్ పనిచేసినప్పుడు మేము చేరుకోలేని సర్వీస్ చేయలేని భాగాల్లో ఇదొకటి ఈ క్లాక్ మీద పనిచేయడం అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అవకాశం దీనిలోని భాగాలన్నింటినీ విప్పి మళ్లీ అమర్చడం మరికొన్నేళ్ల పాటు దీని బాగోగులు చూసుకోవడం ఓ అద్భుతమైన అవకాశం ఇక్కడ అన్నింటికన్నా ఎక్కువగా మనల్ని ఆకర్షించేది ఈ గడియారం రంగు చాలా ఏళ్లపాటు ఈ గడియారంలోని అంకెలు ముళ్ళు అన్ని నలుపు రంగులో ఉండేవి కానీ ఈ పునరుద్ధరణ సమయంలో ఎన్నో లేయర్ల పెయింటును తొలగించడంతో వాటి అసలు రంగు ఈ నీలి రంగులో దర్శనమిస్తున్నాయి దీనిని పర్షియన్ బ్లూ అని పిలుస్తారు అదే రంగులో మళ్ళీ పెయింట్ చేశారు గడియారం పనిచేసే వ్యవస్థ ఆగిపోవడంతో కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ద్వారా ప్రత్యేకమైన సందర్భాలలో ఇప్పటికీ ఈ బిగ్ బెన్ గంటలు కొడుతుంటుంది మనం ఇప్పుడు ఎలిజబెత్ టవర్ బెల్ఫ్రై దగ్గర నిలబడి ఉన్నాం ఈ టవర్ను ప్రత్యేకంగా నిర్మించారు నాలుగు పూటల ఈ గంట శబ్దం లండన్ నలుమూలలకు స్పష్టంగా వినిపించేలా దీనిని తయారు చేశారు అయితే ఇక్కడున్న ఒకే ఒక్క డ్యామేజీని మాత్రం కావాలనే మరమ్మతు చేయకుండా విడిచిపెట్టారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బిగ్ పరీక్షిస్తున్న సమయంలో ఈ పగులు ఏర్పడింది అప్పట్లో వాడిన సుత్తి చాలా బరువైనది కానీ అది బెల్ను తాకినప్పుడు వచ్చే శబ్దం చాలా ప్రత్యేకంగా ఉండేది ఇక్కడ ఈ సంగీత ధ్వని వినిపించాలి కానీ ఆ నోట్ సౌండ్ కొద్దిగా ఫ్లాట్గా వినిపిస్తోంది కానీ బెల్ శబ్దంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు ఎందుకంటే అది అందరికీ చాలా దగ్గరైన అలవాటు పడిన నోట్ కనుక బ్రిటన్ వాసులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ భవనం కొన్నాళ్లుగా వారి కళ్లకు కనిపించనప్పటికీ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా కనువిందు చేయనుంది